Hello friends, welcome to my channel Palnadu tips and Ruchulu. Ee roju tayar chesukone recipe vachesi pillalaki ento ishtamaina road side dorike atukula masala andi. Dini simple ga tasty ga manaki bayata konukunte elanti taste ostundo same ade taste vachelaga intlo ela prepare chesukundamo telusukundama friends. Munduga ee chaat tayar chesukodaniki atukulu 1 cup, veyinchina pallilu 3 tablespoon, pasupu 1/2 tablespoon, salt ruchiki saripada, karam 1/2 tablespoon, sannaga cut chesukuna tomato mukkalu, ullipaya mukkalu, 1/2 nimmakaya, kottimira turumu, chaat masala, bundi 2 tablespoon. Ippudu deenni ela tayar chesukundamo telusukundama friends. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని మనం తీసుకున్న అటుకుల్ని యాడ్ చేసుకుంటున్నానండి. అటుకులు వేసుకొని 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి అటుకులన్నీ కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. అందుకోసం ఎక్కువ సేపు కాకుండా జస్ట్ 2 నిమిషస్ పాటు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనకి అటుకులు ఫ్రై అయిపోయాయి కదండి, వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ మన ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ చక్కగా కలిసిపోయాయి కదండి, ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న అటుకులు కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం అంతా ఈ అటుకులకు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ బూందీ యాడ్ చేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నానండి. వేసుకొని ఈ బూందీ పల్లీలు మన అటుకులు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 లెమన్ని పిండుకుంటున్నాను జ్యూస్ లాగా. ఈ విధంగా ఒక 1/2 లెమన్ పిండుకుంటే సరిపోతుంది. పులుపు కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండుకొని ఈ లెమన్ జ్యూస్ అంతా మన అటుకుల్లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి బయట దొరికే అటుకుల మసాలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లోనే దీన్ని తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.